అందరికీ నమస్కారం. ఈరోజు మనం హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి బస్ టికెట్ బస్ యాత్ర గురించి, హాఫ్ టికెట్ అని చెప్పి అలవాటు అయిపోయింది, బస్ టికెట్ బస్ యాత్ర, బస్సుకి టికెట్ కొనుక్కొని ఎక్కబోయే జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది. 5 ఏళ్లలో మొట్టమొదటిసారి జనాల్లోకి వస్తున్న జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది. గత 5 ఏళ్లుగా ఏ రోజు కూడా జనాల్లో రాని, జనాల్లో తిరగని, ఈరోజు ఎలక్షన్స్ రాగానే బస్ యాత్ర గుర్తొచ్చింది. ప్రజల్లోకి వస్తున్న జగన్మోహన్ రెడ్డికి సుస్వాగతం. ఈరోజు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆయన బస్సులో వచ్చినా హెలికాప్టర్లో వచ్చినా మాకేం పెద్ద ఫరక్ పడదు, మాకేం పెద్ద తేడా లేదు, కానీ మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు ఏమని, 3 నెలల ముందర డీజీపీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇంటెలిజెన్స్, ఏమని, జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీద సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది, అతని మీద థ్రెట్ ఉంది, కాబట్టి థ్రెట్టు అతని చుట్టూ ఉండే పోలీసు బలగాల్ని పెంచుతున్నాం, ఎస్పీజీ లాంటి సెక్యూరిటీని పెంచుతున్నాం. వైఎస్ కుటుంబానికి ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళకి ఆంధ్ర రాష్ట్ర పోలీసు వాళ్ళకి భద్రత కల్పించాలి, ఎందుకంటే కుక్కలు పిల్లులు పందుల నుంచి వాళ్ళకి విపరీతమైన థ్రెట్ ఉంది జగన్మోహన్ రెడ్డికి అనే ఒక అసెస్మెంట్తో, ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన అసెస్మెంట్తో, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నోటుతో, ఈ పందులు కుక్కలు పిల్లుల దగ్గర నుంచి అతనికి విపరీతంగా సెక్యూరిటీ ఉంది కాబట్టి 2 హెలికాప్టర్లు, ఒక్కటి సరిపోదు, 2 హెలికాప్టర్లు కావాలా అని అన్నాను. సరే, మోడీ గారు 3 హెలికాప్టర్లో వస్తారు కాబట్టి నాకు ఏమి తక్కువ, మోడీ కన్నా నేను పెద్దోండి అనే టైప్లో ఆయన 2 హెలికాప్టర్లు తెప్పించుకున్నాడు. ఓకే, దానికి కూడా మేమేం అంటాంలే. ఈరోజు ఈ బస్సు యాత్ర డీజీపీ గారు ఎలా ఒప్పుకుంటున్నారు? సింపుల్ పాయింట్, ఈరోజు మొన్న వరకు ఉన్న సెక్యూరిటీ ఇష్యూస్, మొన్న వరకు సెక్యూరిటీ ఆయన మీద, ఆయన జీవితం మీద ఒక థ్రెట్ ఉంది, ఆయన జీవితానికే ముప్పు ఉంది, పెను ముప్పు ఉందని చెప్పిన డీజీపీ గారు ఈరోజు ఏ విధంగా ఆయన్ని బస్సులో పోనిస్తారు అని మేము అడుగుతున్నాం. ఏమి ఇప్పుడు థ్రెట్ లేదా అని అడుగుతున్నాం. థ్రెట్ ఉందా లేదా? లేదు. పోలీస్ వర్గాలు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు, డీజీపీ వాళ్ళు అబద్ధాలు చెప్పారా? ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎక్కడికి పోయినా హెలికాప్టర్లో పోయాడు, ఏ మీటింగ్కి, ఏ ఊరికి 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు కూడా ఆయన ఏ రోజు కూడా వెహికల్ ఎక్కల, ఆయన హెలికాప్టర్లో పోయాడు, హెలికాప్టర్లో వచ్చాడు. గవర్నమెంట్ ఖర్చు ఇబ్బందిలా. ఈ హెలికాప్టర్ నుంచి మీటింగ్ దగ్గరికి పోయేదానికి బ్యారికేడ్లు కట్టారు, చెట్లు కొట్టేశారు, పరదాలు కట్టారు ఎవరికి కనిపించకుండా, అంటే కుక్కలు పిల్లులు రాకుండా పరదాలు గిరదాలు కట్టి తీసుకోబోయారు. ఈరోజు బస్సు యాత్రలో ఆయన చేయబోయే బస్సు యాత్ర ఆల్మోస్ట్ ఒక 2,500 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 2,000 కిలోమీటర్లకి బ్యారికేడ్లు ఖర్చు ఎవరిది? మొత్తం బ్యారికేడ్లు కట్టాలా? ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లం, పరదాలు కట్టాలి. ఈ 2,000 కిలోమీటర్లో ఒక చెట్టు కూడా ఉండకూడదు, ఎందుకంటే సెక్యూరిటీ ప్రాబ్లం, చెట్లన్నీ కొట్టియాలి. సో హైవేలో ఒక చెట్టు కూడా ఉండదు. ఆయన హైవే ఎక్కడెక్కుతాడో అక్కడ చెట్టు ఉండదు. ఊర్లో ఎక్కడ పోతాడో, ఏ పల్లెకి పోతాడో, ఏ టౌన్కి పోతాడో అక్కడ ఒక చెట్టు ఉండకూడదు, బ్యారికేడ్లు కట్టాలి. ఈ ఖర్చు ఎవరు భరిస్తారు? గవర్నమెంట్, ఆంధ్ర ఏపీ గవర్నమెంటు ఈ ఖర్చు భరిస్తుందా, వైసీపీ పార్టీ భరిస్తుందా అనే పాయింట్ క్లారిటీ ఇవ్వాలి. ఈ 2,000 కిలోమీటర్ల ఖర్చు బ్యారికేడ్ల నుంచి, పరదాల కాడి నుంచి ఆ చెట్లు కొట్టియడం ఖర్చు ఎవరు భరిస్తారనేది క్లారిటీ ఇవ్వాలి. ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద క్లారిటీ ఇవ్వాలి. ఈ
సెక్యూరిటీ ఇష్యూస్ మీద ఎవరు ఖర్చు పెడతారనే విషయము. అదే కాకుండా ఈరోజు ఇవన్నీ లేకుండా, బ్యారికేడ్లు లేకుండా, పర్దాలు లేకుండా, చెట్లు కొట్టకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చాడంటే ఈ 5 ఏళ్ళు ప్రజల్లో రాని దానికి, అబద్ధాలు చెప్పించిన దానికి, పోలీస్ డిపార్ట్మెంట్తో సెక్యూరిటీ ప్రాబ్లం ఉందని అబద్ధాలు చెప్పించిన జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పే బస్సు ఎక్కాలని కూడా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు ప్రజల్లోకి ఎందుకు రాలేదంటే రాకూడదు, సెక్యూరిటీ ప్రాబ్లం ఉందని చెప్పేసి నువ్వు రాలేదనే విషయం ప్రజలకి తెలుసు. ఈ 2000 కిలోమీటర్లు బ్యారికేడ్ల ఖర్చు కానీ, పరదాల ఖర్చు కానీ, అదేవిధంగా చెట్లు కొట్టడం ఖర్చు కానీ ఎవరు భరిస్తారు? స్టేట్ గవర్నమెంట్ భరిస్తుందా? వైసీపీ పార్టీ వాళ్ళు సొంత ఖర్చు, జగన్మోహన్ రెడ్డి సొంత ఖర్చుతో భరిస్తాడా అనే విషయం ప్రజలకి అందరికీ కూడా తెలియజేయాల్సిన బాధ్యత ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. లేదు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడే సజ్జల్ గారు చెప్పాలి, మేము చెట్లు కొట్టాం, మాకు బ్యారికేడ్లు వద్దు, పరదాలు వద్దు, మేము ప్రజల్లోకి వస్తాం అన్ను చెప్తే 5 ఏళ్ళు, ఈ 5 ఏళ్ళు నువ్వు పరదాలు కట్టుకొని, బ్యారికేడ్లు కట్టుకొని ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసి ప్రజల్లోకి మమేకం కాకుండా నువ్వు ప్రజల్లోకి రాకుండా ఏమయ్యా, నువ్వు ప్రజల్లోకి రాకుండా ఏమే క్షమాపణ చెప్పాలి. నేను అబద్ధాలు చెప్పాను, నేను రాలేను, రాలేదు, రాను అనే విషయం ప్రజలకి క్షమాపణ చెప్పి, రానిదానికి క్షమాపణ చెప్పి. ఈ ఖర్చులు ఎవరు భరిస్తారు? ఈ పరదాలకి, బ్యారికేడ్లకి, ఈ చెట్లు కొట్టే ఖర్చు కూడా ఎవరు భరిస్తారు అనే విషయం 100% క్లారిటీ ఇవ్వాలి. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, 5 ఏళ్ళు తర్వాత 5 ఇయర్స్ తర్వాత ప్రజల్లోకి వస్తున్న జగన్మోహన్ రెడ్డిని స్వాగతిస్తున్నాం. ఈ 5 ఏళ్లలో నువ్వు చేసిన విధ్వంసం, నువ్వు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేసావో, ఈ రాష్ట్రంలో రోడ్ల దుస్థితి ఏ విధంగా ఉందో నువ్వే కళ్ళారా చూడొచ్చని కూడా నేను మనవి చేస్తున్నా. వెల్కమ్ 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 బ్యాక్ హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఇన్ టు ది పబ్లిక్. ప్రజల్లోకి వస్తున్న మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తామని, స్వాగతించాలని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను.